अंदर की तेजिंदे करोना वल्ल चाला इब्बंदुलु एदुर्कोंटुन्नाम दीन्नि कंट्रोल चेयडानिकि मनकि प्रति रोजू ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే షాపుల అనుమతి ఉంది 12 తర్వాత మళ్ళీ ఉదయం 6 గంటల వరకు కూడా ఎవరు కూడా బయట రోడ్డుపైకి రాకూడదు అని చెప్తున్నాం మేము కూడా చాలా చోట్ల వెహికల్ చెకింగ్ చేయడము బయటికి వచ్చిన వాళ్ళపైన అపరాధ రుసుము విధించడము తర్వాత బండ్లు సీజ్ చేయడము రోజుకి దాదాపుగా ప్రతిరోజు 10 వెహికల్స్ లెక్కన సీజ్ చేస్తున్నాము అయినా కూడా కొందరు అనవసరంగా బయట తిరుగుతున్నారు వీల పైన మరి రేపటి నుంచి మరింత కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాం ఇంకా ఏ కారణం లేకుండా బయట వచ్చే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించలేదు ప్రజలందరికీ మేము వినిపిస్తున్నాం ఇది మీ అందరి సహకారం వల్ల మాత్రమే ఇది కంట్రోల్ అవుతదే తప్ప పోలీసులు దగ్గర ఉండి లాఠీ పెత్తనంతో చలాయించేది కాదు ఇది మీ అందరి సహకారం కోఆపరేషన్ ఉంటే ఆటోమేటిక్గా దీనిని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు సో మీ అందరి కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రతి ఒక్కరి ప్రజల సహకారం ఎవరు కూడా బయటికి రాకుండా ఉండడము మీ పనులు ఏమున్నా టాబ్లెట్స్ ఉన్నా ఆరోగ్య విషయాలు ఉన్నా ఏమున్నా కూడా ఉదయం 6 నుంచి 12 గంటల లోపలనే మీరు చూపించుకోవడం 12 గంటలకంతా అన్ని బిజినెస్ యాక్టివిటీస్ క్లోజ్ చేయడం 12 నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు ఎవరు కూడా రోడ్లపైకి రాకుండా ఉండడం వల్ల మొదలగు పండ్లన్నీ మీరు ప్రజలు మీరు ఆ పండ్లన్నీ చేస్తే ఆటోమేటిక్గా మనం కరోనాని కంట్రోల్ చేయవచ్చు ఈ యొక్క కర్ఫ్యూ పీరియడ్ని మరింతగా ఎక్స్టెన్షన్ చేయకుండా మనకు త్వరలోనే కంట్రోల్లో కేసులు కంట్రోల్లో వచ్చే అవకాశము ఏర్పడుతుంది దీనివల్ల బిజినెస్ యాక్టివిటీస్ మళ్ళీ త్వరగా ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందరూ కూడా గమనించాలా పోలీసులు తెలియపరిచిన సూచనలోని చూడాలని సూచన తప్పకుండా పాటించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ వయలేషన్స్ మేము ఎంకరేజ్ చేయము ప్రతి ఒక్కరిని పైన స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది సో మీకు ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇది జీవమాన్ సర్కిల్ ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తున్నాం ప్రజలు వివిధ కారణాలపై బయటకు వస్తున్నారు ఎక్కువగా హాస్పిటలైజ్ అని చెప్తున్నారు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని ఎవరైతే అనవసరంగా బయటకు తిరుగుతున్నారో వారిపైన ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా రేపటి నుంచి కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అందరికీ కూడా ప్రజలందరికీ పోలీసుల తరపున తెలియపరచండి ఎవరు కూడా అనవసరంగా బయట తిరగద్దండి ఖచ్చితంగా డబుల్ మాస్క్ పెట్టుకోండి ఎక్కడా కూడా బయట కూడా అనవసరంగా తిరగద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తలు తీసుకొని మాత్రమే బయటికి రండి అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి తర్వాత పోలీసులు కొందరు పోలీసులు నిలిపినప్పుడు నిలపకుండా ఇట్లా ఇర్రెగ్యులారిటీగా సమాధానాలు ఇస్తూ కొందరు వెళ్తున్నారు వెళ్తున్నట్టు మా దృష్టికి వచ్చింది వాళ్ళపైన కూడా పబ్లిక్ సర్వెంట్ స్టాపింగ్ పబ్లిక్ అగేనెస్ట్ పబ్లిక్ సర్వెంట్ కేసెస్ బుక్ చేయడం కూడా జరుగుతుంది ఎవరైతే ఇది మనకు పాండమిక్ సిచ్యువేషన్ ఉంది ప్రతి ఒక్కరు కూడా పోలీసులు తెలియవలసిన సూచనలని సలహాలని ఖచ్చితంగా పాటించాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున హెచ్చరించడం అనేది కొందరు పబ్లిక్ వాకింగ్ కోసమని రోడ్లపైకి వస్తున్నారు ఈ రోడ్ నుంచి రేపటి నుంచి అవి కూడా ఎంటర్టైన్ చేసేయలేదు ఎవరు కూడా పబ్లిక్ రోడ్డుపైకి రావడానికి వీల్లేదు వాకింగ్ పర్పస్ కానీ ఏ పర్పస్ కానీ బయటికి రోడ్లపైకి రావడానికి వీల్లేదు అనవసరంగా అందరూ కూడా గమనించండి ప్రతి టౌన్ నందు ఖచ్చితంగా నియమ నిబంధనలను పాటిస్తున్నారు అదేవిధంగా మన కదిరి టౌన్ నందు కూడా మనమందరం పాటించి ఈ కరోనా వ్యాధిని నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయం చేయగలుగుతారని ప్రతి ఒక్కరిని పోలీసులు కోరడం జరుగుతుంది ముఖ్యంగా ఎల్డర్స్ని పెద్దలకు మీ పెద్దలందరికీ కూడా అందరికీ తెలియపరచమని చెప్తున్నాం మీ పిల్లలకి జాగ్రత్త కొట్టమని బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చర్యలు తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని హెచ్చరించడం అయినది అనవసరంగా బయట తిరగద్దు ఖచ్చితంగా డబుల్ మాస్క్ వాడండి ఎవరు కూడా కరోనా వ్యాధి బారిన పడి అనవసరమైన సమస్యలు కొని తెచ్చుకోవద్దు జాగ్రత్తలు తీసుకోండి మనం గమనించినాము మన నిజామవల్లి కాలనీలోనే ఒకే కుటుంబం నుంచే ఒక తండ్రి ముగ్గురు కొడుకులు చనిపోయింది మనం విన్నాము కల్లారా సో సీరియస్ అయ్యే వాళ్ళకి ఇది చాలా సీరియస్గానే ఉంది సీరియస్ కాని వాళ్ళకి మీ నార్మల్గా ఉంది సో ఎవరిపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరము ఉంది అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి ఎవరైతే వయలేషన్ చేస్తారో వారిపైన పోలీసులు రేపటి నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా
కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరిని పేరు పేరున హెచ్చరించడమైనది। శ్రీనివాసులు కదిరి టౌన్ ఇన్స్పెక్టర్ ఏదైనా ఇబ్బందులు ఎదురైతున్నా కూడా పోలీసులకు డైల్ 100 కి కాల్ చేయొచ్చు అని చెప్పేసి కూడా ప్రజల్ని వినవించుకుంటున్నాం। ప్రతి ఒక్కరు కూడా రూల్స్ పాటించాలి, పోలీసులు తెలియపరిచిన సూచనలు పాటించాలి, శానిటైజర్స్ వాడాలి, మాస్కులు ధరించాలి। ఇందులో భాగంగా పాత్రికేయులు కూడా ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు వార్తల సేకరణలో భాగంగా। ప్రతి రోజు పాత్రిక ఒక పాత్రికేయుడు చనిపోతున్నారు ఎక్కడో చోట। సో అందరికీ మీకు కూడా చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క పాత్రికేయుడు పేరు పేరున మీరు కూడా జాగ్రత్తలు తీసుకోండి। వార్తల సేకరణలో ఖచ్చితమైన ప్రికాషన్ తీసుకొని మాత్రమే వార్తలు సేకరించాలి, అనవసరంగా ఇబ్బందులు పడద్దు। థ్యాంక్ యూ శ్రీనివాసులు కదిరి టౌన్ ఇన్స్పెక్టర్।